ఈరోజు హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరే విధంగా వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబడతాయి తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ తీర్పు ద్వారా. ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో అవినీతితోని, వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవ్వడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది. హైదరాబాదును దెబ్బతీసి తన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోవాలని, హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేస్తూ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఇల్లు కట్టాలంటే భయపడే పరిస్థితులు ఏదైతే సృష్టిస్తున్నాడో ముఖ్యమంత్రి, ఈ సందర్భంలో తప్పకుండా హైదరాబాద్ ప్రజలకి మరొక తీర్పు చెప్పే అవకాశం కూడా రాబోతుంది. ముఖ్యమంత్రి చేస్తున్న దౌర్జన్యాలు, ఆయన మనుషులు చేస్తున్న ఆగడాలన్నిటి కూడా త్వరలోనే తీర్పు చెప్పే అవకాశం ప్రజల చేతిలోకి వస్తుంది ఉప ఎన్నికల ద్వారా.